కృష్ణ చైతన్య రెడ్డి, ఈ పేరుకు పెద్ద పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో చాలా వరకు మీరు ఈయన వీడియోస్ చూస్తుంటారు, వందలకు పైగా నాకు తెలిసి థౌజండ్స్లో ఉండి ఉంటాయి. మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి ఈజ్ విత్ అస్. నమస్తే అండి. నమస్తే. అంటే నాకు ఎవరిని అడగలేదు ఈ క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. అంటే హౌ యూ ఫీలింగ్ రావడానికి, అసలు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి? ఫీలింగ్ ఏం లేదు. ఈవెన్ నాకు సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ప్రణయ్ రెడ్డిని చూసిన తర్వాత, అంటే కంప్లీట్ ఇంటర్వ్యూ చూసేసిన, ఐ ఫీల్ వెరీ నైస్. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ బిఫోర్ రిలీజ్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. విచ్ వన్? అర్జున్ రెడ్డి టైం? నో, ఇదేనా? యానిమల్ రిలీజ్ కి ముందు, దట్ వన్ అవర్ ప్లస్ ఇంటర్వ్యూ. యా యా. అండ్ ఇప్పుడు కూడా అంటే రావాల్సి వచ్చింది. అంటే మా తమ్ముడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ థాట్ లైక్ ఈవెన్ ఐ హావ్ టు టాక్, స్పీక్ అబౌట్ ఇట్ లిటిల్. కాకపోతే అంత నర్వస్ ఏం లేదు. నేను నర్వస్ అని కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చింటాము, టెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కొద్దిగా తక్కువే ఇచ్చినాము. కాబట్టి మా ఛానలే ఉంది కాబట్టి స్టోరీస్ ఎక్కువ చెప్పిన, అంటే లైక్ 300+ స్టోరీస్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు మోటివేషనల్ స్పీకర్ అనే ఇంట్రడక్షన్, ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. నేను ఎక్కడ నా బయోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను మాట్లాడుతూ కానీ ఎప్పుడు కూడా లైఫ్ కోచ్ అని, మోటివేషనల్ స్పీకర్ అని నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. నేను అసలు మోటివేట్ కూడా చేయలేదు. అంటే ఫ్రమ్ నోవేర్ ఈ నేమ్ పాపౌట్ అయింది. ఇనీషియల్గానే అయ్యింది. ఫస్ట్లో డినై చేసేవాడిని చాలా ఇంటర్వ్యూస్లో. ఇనీషియల్గా అసలు నేను మోటివేషనల్ స్పీకరే కాదు, డోంట్ కాల్ మీ దట్. నాకు ఎవరైనా ఈవెంట్స్కి అక్కడ పిలిచినప్పుడు కూడా మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి వస్తున్నారని ఫ్లెక్సీలు కానీ ఫ్లయర్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్గా పేరు తీసేయండి అనేవాడు. ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్, ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచి కూడా మోటివేషనల్ స్పీచెస్ అంటే అవంటే, అరే హౌ కమ్ పీపుల్ గెట్ మోటివేటెడ్, ఎవరన్నా అరిసి చెప్తే ఇట్లుండు ఇట్లుండకు అని చెప్తే ఎట్లా నడుస్తుంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో కదా తెలుసుకునేది అని చాలా అనిపిస్తుండే నాకు. అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు. లేటర్ ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు అదే పేరుతో, అరే మోటివేషనల్ స్పీకర్ కదా మీరు. నా పేరు కూడా చాలా మందికి తెలియదు. ఎక్కడైనా కలిసినప్పుడు కూడా బయట, అన్న మోటివేషన్, అన్న నువ్వు మోటివేషన్ ఇస్తావు కదా, అన్న మోటివేషనల్ స్పీకర్ అని చూడరా. వెనకాల ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా పిజ్జా హట్లో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా వెనకాల, రే మోటివేషన్ ఇస్తారు చూడరా వాళ్ళే రా అన్న వాళ్ళు వినిపించి తర్వాత ఆలోచించిన, అరే మోటివేషన్ ఈజ్ అ పాజిటివ్ టర్మ్. ఇఫ్ సమ్వన్ ఈస్ గెటింగ్ మోటివేటెడ్ ఇట్స్ ఓకే కదా, ఎందుకు దాన్ని అంత అఫెండ్ కావాలి దానికి, పోని ఉండని ఏం చేద్దాం అన్నట్టు వదిలేసినా. కానీ ఏమో నాకు నిజంగా కూడా అంటే మోటివేషన్ ఇవ్వాలని ఛానల్ స్టార్ట్ చేయలేదు. సెషన్స్లో పిల్లలకు కాలేజెస్లో కూడా ఎప్పుడు మోటివేషన్ అని చెప్పలేదు. ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ మోటివేషన్ సంబంధించి పెట్టుకోలేదు. చాలామంది అంటారు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. స్ట్రేట్ అవే డినై చేస్తాను, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ దాట్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సర్టిఫికేట్. నేను సర్టిఫైడ్ సైకాలజిస్టో లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేకి ఏదైనా కోర్స్ చేసో ఏం లేదు. నేను ఐ జస్ట్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ ఎబిట్ ఇన్స్పైరింగ్, అండ్ అవి కూడా నేను రాసినవి ఏమి కావు. కొన్ని నాకు ఎవరన్నా ఇప్పుడు మనం జర్నీలో కానీ ఎక్కడన్నా కలిసి వాళ్ళ కథ చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మార్చో, వాళ్ళ పర్మిషన్ తీసుకున్న చెప్పినాయి, కొన్ని ఊహించుకొని చెప్పినాయి. మోర్ దెన్ 80% చిన్నప్పుడు మన పంచతంత్ర కథలు, చందమామ కథలు, గాడిది సింహం కథలు ఇవే చెప్తా. కాకపోతే అవి రియల్ లైఫ్ కొంచెం రిలేట్ చేసి కథ తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని, ఆ కథ ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, దాంట్లో పర్స్పెక్టివ్స్ ఏంది, దాన్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామంది కూడా అదే అంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో బిట్స్ కట్ అయ్యి 1 మినిట్, 1.5 మినిట్, 30 సెకండ్స్ కట్ అయ్యి ఆ కథ చెప్పే నీతి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడరాదు, ఆడకుంటే ఇంత బాగుంటుంది లైఫ్, లేకపోతే మనము హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పడం వల్ల రే, లేకపోతే బాగా చదువుకుంటే బాగుంటుంది, చదివే టైంలో చదవాలి, ఎంజాయ్ చేసే టైంలో చేయాలి, ఇవన్నీ ఒక కథలో నీతిగా కట్ అయినప్పుడు అందరికి ఏమనిపించిందంటే, అరే మోటివేట్ చేస్తున్నాడు, అరే కొంచెం అదే స్టైల్ ఉందేమో అని ఆ జోన్లో పడేసిండ్రేమో. కానీ ఐ పర్సనలీ ఐ నెవర్ టోల్డ్ ఆర్ ఎనీ వీడియోలో ఎక్కడ కూడా నేను మోటివేషన్ అని చెప్పుకోలేదు. సో కథ ఎవరైనా బాగా స్టార్ట్ చేస్తారు అంత బాగుంటుంది, క్లైమాక్స్లో బా అనిపించడమో, అరే నేను అనుకున్నదే ఉంది అనిపించడమో, ఆ కనెక్ట్ రాంది కథ నేను చెప్పను అసలు. సో ఆ ఫీలింగ్ అన్న రావాలి, లేదా అరే నేను ముందే చెప్పిన కదరా ఇది అవుతుంది, నేను అనుకున్నదే జరుగుతుంది కథలో అన్న ఫీలింగ్ అన్న రావాలి. అవి రెండు కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక హిడెన్ పార్ట్ ఉంటే కథ చెప్పి దాని తర్వాత
ఇట్లా జరిగిందని చెప్పడంలో ఐ ఎంజాయ్ నరేటింగ్.